నందిగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధికారులతో మంత్రి దేవినేని ఉమా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో మిర్చి కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కృష్ణా జిల్లాలోనే కాకుండా అన్ని జిల్లాల్లో ఈ కొనుగోలు సాగుతాయని, మిర్చి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. 15 మండలాల్లో 35,000 ఎకరాల పైగా మిర్చి సాగుతూ ఉంది. జగ్గేపేట, నందిగామ, మైలవరం, తిరువూరు కొన్ని ప్రాంతాల్లో చేయడం, ఇప్పుడు దాకా కోల్డ్ స్టోరేజ్లో, అదేవిధంగా గుంటూరు మార్కెట్ యార్డు కూడా రైతులు పంట తీసుకొని అమ్ముతున్నారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదైతే గుంటూరు మార్కెట్ యార్డ్లో రైతాంగానికి అక్కడ ఒత్తిడి లేకుండా ప్రతి జిల్లాలో కూడా మరి సెంటర్ ఏర్పాటు చేసి వ్యాపారస్తుల్ని ఆ జిల్లాలకు కూడా పంపించి మిర్చి కొనుగోలు చేయమని సంబంధ శాఖ అధికారుల్ని ఆదేశించారు. ఈరోజు అమెరికా నుంచి కూడా సంబంధ అధికారులకి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద సబ్ కలెక్టర్, కలెక్టర్, అలాగే లేబర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్, అగ్రికల్చర్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని శని ఆదివారాల్లో 2 రోజులు కృష్ణా జిల్లాలో, శనివారం జగ్గేపేట మార్కెట్ యార్డ్లో, ఆదివారం నందిగామ మార్కెట్ యార్డ్లో గుంటూరు నుంచి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మిర్చి కొనుగోలు చేస్తామని మరి జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ఆ విధంగా సంబంధిత రైతులు కూడా హార్టికల్చర్, అగ్రికల్చర్ అధికారుల దగ్గర సంప్రదింపులు చేసుకొని ఏదైతే జిరాక్స్ కాపీ ఆఫ్ ఆధార్ జిరాక్స్ కాపీ ఒకటి, సర్టిఫికేట్ ఆఫ్ కల్టివేషను అగ్రికల్చర్ హార్టికల్చర్ ఆఫీసర్ లేవలు అందుబాటులో రైతులకు ఉంటారు. అలాగే బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ ఏదైతే ఉందో ఆ పేజీ రైతుల దగ్గర పెట్టుకున్నట్టయితే యార్డుల్లో మరి ధృవీకరణ ఈజీ అవుతుంది కాబట్టి ఇబ్బంది లేకుండా వెంటనే కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా సహకరించుకొని, ఎందుకంటే ఆల్రెడీ కోల్డ్ స్టోరేజ్లన్నీ కూడా మరి ఇవాళ మిర్చితో నిండిపోయి ఉన్నాయి. దగ్గర దగ్గర 10 లక్షల టిక్కీలు పైగా ఈరోజు మరి కోల్డ్ స్టోరేజ్లో చుట్టుపక్కల కోల్డ్ స్టోరేజ్లన్నీ కూడా నిండి ఉన్నాయని, దాని మీద కూడా వ్యాపారస్తులు ఏమేరకు కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేశారు, రైతులు ఏమేరకు నిల్వ పెట్టినారు అనేది కూడా రెవెన్యూ మార్కెటింగ్ వాళ్ళు ఆ వివరాలు కూడా తెలియజేస్తారు. అలాగే ట్రేడర్స్ కూడా గుంటూరు నుంచి కానీ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి తప్పకుండా ఈ యార్డుల్లో మరి కొనుగోలులో పాల్గొని రైతుకు మంచి రేట్ వచ్చే విధంగా మరి చేయాలని చెప్పి కూడా కోరాం. అలాగే దగ్గర 1500 రూపాయల క్వింటాల్కి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తూ ఉంది. 20 క్వింటాల్ తగ్గకుండా 30,000 రూపాయలు దగ్గర ఒక రైతుకి మరి ప్రభుత్వం చేయూతనిస్తూ ఉంది. వ్యాపారస్తులు కూడా మరి పోటీ మార్కెట్లో క్వాలిటీ మరి రైతుకి ధర ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఇటు ప్రభుత్వం అటు వ్యాపారుల మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి మంచి రేటు వచ్చే విధంగా అధికారులంతా కూడా అందుబాటులో ఉంటారు, రైతు సోదరులు కూడా. ఎందుకంటే ఇక్కడ క్రమ పద్ధతిలో తెచ్చుకొని ఏదైతే ఇవాళ వర్షం వచ్చినా కూడా తట్టుకునే విధంగా యార్డుల్లో ఉన్న ఈ గోడౌన్స్ని కూడా వాడుకున్నట్టయితే అటు పట్టాలు కూడా అన్నీ కూడా జాగ్రత్త పెట్టుకొని చినుగు పడ్డ గాలి వచ్చినా రైతు పంటకి ఇబ్బంది లేకుండా నష్టం లేకుండా అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని ఏ ప్రాంతం నుంచి ఎంత వస్తుంది అనేది అటు లోకల్ పోలీసు, అట్లాగే మార్కెటింగ్, అట్లాగే అగ్రికల్చర్, హార్టికల్చర్ వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుంటే, అట్లాగే మార్కెట్ యార్డు సిబ్బంది ప్లస్ రైతు నాయకులు కూడా గ్రామాల్లో జాగ్రత్త చేసుకొని మనం గుంటూరు వెళ్ళే ఒత్తిడి లేకుండా అంత దూరం ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 యార్డుల్లో కూడా చెరవ ఒకరోజు ఇక్కడ ఒకరోజు మనం కొనుగోలు చేయించుకున్నట్టయితే రైతుకి కొంత వెసులుబాటు వస్తుంది. కాబట్టి రైతు సోదరులంతా కూడా సహకరించి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. జగ్గేపేట కూడా మార్కెట్ యార్డుకి ఇప్పుడు తాతయ్య గారు, సబ్ కలెక్టర్ గారు కూడా జగ్గేపేట వెళ్ళి అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చూసి రైతులకి అన్ని విధాలుగా కూడా రేపు శనివారం జగ్గేపేట, ఎల్లుండి ఆదివారం ఈ 2 కూడా జాగ్రత్తలు తీసుకొని రైతుల్ని రైతుల పక్షాల నుండి రైతులకు అండగా ఉండి రైతులకి న్యాయం చేయమని వీళ్ళందరికీ ఆదేశాలు ఇస్తున్నారు.